విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 72వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కొత్తవలస టీడీపీ మండల పార్టీ ఆధ్వర్యంలో కొత్తవలస జంక్షన్ కూడలిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కొత్తవలస మండల పార్టీ అధ్యక్షుడు గొరపల్లి రాము మాట్లాడుతూ 2024 స్వతంత్ర ఎన్నికల్లో విజయం సాధిస్తారని అన్నారు. టీడీపీ రాష్ట్ర బీసీ సెల్లాధికార ప్రతినిధి కోళ్ల వెంకటరమణ, విశాఖ పార్లమెంటు రైతు అధ్యక్షుడు తిక్కాన చిన్నదేముడు, మాజీ ఎంపీపీ పొలమరశెట్టి రాజన్న, విశాఖ పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి నక్కరాజు చిన్నరాము, విశాఖ పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షుడు లెంక శ్రీను, విశాఖ పార్లమెంటు తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి విరోతు శివాజీ, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు బంగారు రమేష్, ప్రధాన కార్యదర్శి కనకాల శివ, కర్రి సూర్య, నూకరాజు, పొట్నూరు వెంకట రత్నాజీ, గొంప దుర్గా ఉమేష్, పొలమరశెట్టి చిన్నప్ప, పొలమరశెట్టి జగ్గారావు, కోరుబిల్లి చంటి, గుమ్మిడి మహేష్, మిడతాన కాశి, జామి సూర్యనారాయణ, కోరుపోలు సూరిబాబు, పెడిరెడ్ల సూర్యనారాయణ, అప్పికొండ సీతారామరాజు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు గారు తెలుగుదేశం గురించి ఆలోచన కలిగితే మళ్ళీ మన అందరం కలిసిపట్టిగా జాగ్రత్తగా పనిచేసి మళ్ళీ మనకి ఎన్ని భేదాలు ఉన్నా సరే కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి కార్యక్రమం తలపెట్టుకోరా అటువంటి మహానుభావుడు ఇతని కోసం చెప్పడు మరి మొన్న మనం చూసాం మన పక్క రాష్ట్రమైన అసెంబ్లీ సమావేశంలో మరి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇవాళ హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఒక కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే డెవలప్ అయిందని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ఇల్లు సభలో ఆయన చెప్పడం జరిగింది. మరి ఐటీ రంగంలో కానీ రింగ్ రోడ్లో కానీ ఇవాళ మన దురదృష్టం మహానుభావుడు ఇతను కానీ ఎన్నుకున్నట్టయితే మళ్ళీ మనం ఒక 20 సంవత్సరాల ముందుకి ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రానికి తీసుకెళ్ళాం. మన దరిద్రం బాగోక మహానుభావుడిని ఎన్నుకున్నాం. ఈ రోజుకి ఎక్కడా కానీ ఒక తట్ట మట్టి కానీ పోలవరం కానీ ఎన్ని స్కీములు ఈ స్కీములన్నీ కూడా ఎవరికి అందుతున్నాయి, ఎవరికి అందే పరిస్థితుల్లో లేరు. అందుచేత రాబోయే రోజుల్లో మనం దిగు స్థాయి నుంచి కింద స్థాయి మన గ్రాండ్ కమిటీలు ఉన్నాయి, విలేజ్ కమిటీలు ఉన్నాయి, యూత్ కమిటీలు ఉన్నాయి, కింద నుంచి మనందరం కూడా రాబోయే ఒక సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కనుక ఈ ఎలక్షన్లో మనందరం కూడా కష్టపడి ఇక్కడ మన నియోజకవర్గంలో ఇటు లలితమ్మను కానీ అటు కానీ శ్రీభరతను కానీ మనందరం కష్టపడి గెలిపించుకొని రాబోయే రోజుల్లో మళ్ళీ పుట్టినరోజు టైంకే మరి మనం తెలిసి ఆయనే ముఖ్యమంత్రి అవుతారు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈరోజు దురదృష్టం తెలుసు, వైజాగ్ అంటున్నాడు, అమరావతి అంటున్నారు, ఇక్కడ